ఇక కొంతమందికి ఒక పెళ్ళైన తర్వాత 2 ఏళ్లలో 3 ఏళ్లలో ఇక సంతానం ప్లాన్ చేసుకుంటారు. ఇక ఆవిడికి గర్భధారణ జరుగుతుంది. ఇక ఈ రోజుల్లో ప్రధానంగా వెయిట్ పెరగటం అనేది ఎక్కువ మందిలో జరిగేది గర్భధారణ దగ్గర నుంచి. ఇక డాక్టర్ గారు అంటారు కదా, గర్భధారణ జరిగిన దగ్గర నుంచి, అమ్మాయి నువ్వు కూర్చోవద్దు, కింద వంగొద్దు, బరువు లేపొద్దు, మెట్లెక్కొద్దు, బస్సులు ఎక్కి ప్రయాణం చేయొద్దు, బెడ్ రెస్ట్ తీసుకో అమ్మా అంటారు. ఈ మధ్య అందరికీ కలక కలక ఒకళ్ళే కంటున్నారు కదా, అందుకని మాకున్నది ఒక్క అమ్మాయి గర్భవతి, అందుకని ఆవిడ జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బంది అని చక్కగా ఆవిడ కూర్చోబెట్టి పెడతున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు. వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు ఉద్యోగాల దగ్గరికి, చక్కగా దగ్గరుండి మరి హెల్ప్ చేస్తుంటారు. అందుకని అక్కడి నుంచి అస్సలు అడుగు తీసి అడిగేయట్లేదు, వ్యాయామం లేదు, కూర్చోటం తినటం. ఇక 10 కేజీలు 20 కేజీలు గర్భవతిగా ఉన్నప్పుడు పెరిగిపోతున్నారు. డెలివరీ అయిన తర్వాత కూడా అసలు పని చేసుకోవట్లేదు, ఎందుకంటే పిల్లల్ని చూడాలని ఇంట్లో అమ్మలో జేజులో వచ్చేసి వీళ్ళ దగ్గరుండి ఈవిడేం చేయక్కర్లా పిల్లలకి అంత అలా చేసుకుంటా వండేసి పెడతారు, ఈవిడ కూర్చొని తింటా పాలిస్తూ ఉంటుంది అంతే. ఇంకా అంతే ఆ పెరగటం పెరగటం. ఇక డబ్బులకు వడ్డీ పెరుగుతుందంట రే స్పీడ్లో. ముందు సాగటం కష్టం, ముందు పెరగటం కష్టం. చూడండి వీళ్ళ సన్నగా గట్టిగా ఉన్నారు, పెళ్ళయింది, 4 కేజీలు 5 కేజీలు పెరగడానికి 2 ఏళ్ళు పట్టింది. కానీ ఇక్కడి నుంచి సంవత్సరంలోనే 7-8 కేజీలు 10 కేజీలు పెరిగిపోతారు. 10-20 కేజీలు అవ్వటం చాలా తేలిక, 20-40 అవ్వటం ఇంకా తేలిక. తక్కువ టైంలో అట్లా పెరిగిపోతూ ఉంటుంది. ఈ రకంగా స్త్రీలలో బెడ్ రెస్ట్ తీసుకోవటం వల్ల గర్భవతిగా ఉన్నప్పుడు, డెలివరీ అయిన తర్వాత కూడా బెడ్ రెస్ట్ ఎక్కువ వల్ల, పని లేకుండా మంచి ఆహారం తినాలి కాబట్టి బలమైంది తిని కూర్చున్నందువల్ల ఇలా పెరిగిపోయి అక్కడి నుంచి ఇక బాడీ లూజ్ అయిపోయి ఇక ఒకళ్ళిద్దరిని కనేసరికి ఈ రోజుల్లో అంద వికారంగా తయారైపోతున్నారు ఎక్కువగా స్త్రీలు తీసుకుంటే. అంతకు ముందు వరకు బాగుంటారు కానీ షేప్లెస్. ఇంకా మగవారులు అయితే ఏదైనా యాక్సిడెంట్లు అవుతాయి, 4 నెలలు 6 నెలలు బెడ్ మీద పడుకుంటారు. స్త్రీలైనా అంతే, ఆ బెడ్ రెస్ట్లో రెస్ట్కు తగ్గట్టుగా తిని ఉండాలి, కానీ అట్లా ఉండరు. మళ్ళా రెస్ట్ దొరికింది కదా, ఇక వండి పెట్టేవారు వండి పెడుతుంటారు, చూసి పలకరించడానికి వచ్చేవాళ్ళందరూ రకరకాలు తెచ్చి పడేస్తుంటారు. ఇక అసలు ఖాళీ దొరికేసరికి తిండి మీద రంది ఎక్కువ అవుతుందట. అందుకని టీవీలు చూడటం, రిమోట్ ఇట పట్టుకోవటం, అస్తమానం ఆడించటం. 10-20 కేజీలు యాక్సిడెంట్లు అయినప్పుడు కొంతమంది అయితే ఆపరేషన్లు చేయించుకుంటారు, ఏదో సిజేరియనో హిస్టెక్టమనో ఏదో ఒక సమస్య వచ్చి ఆపరేషన్ చేయించుకున్నాక రెస్ట్లో బలంగా తినాలని డాక్టర్లు అంటారు. కాబట్టి విపరీతంగా బలమైనవి అంటే ఎంటీ క్యాలరీస్ని ఇచ్చేవి కాదు కదా, పోషణనిచ్చేవి బలమైనవి తినాలి. కానీ పోషణ లేని బలమైనవి తినేస్తారు, పెరిగిపోతారు. ఇక అట్లా అక్కడి నుంచి వెయిట్ పెరిగిపోవటం స్టార్ట్ అవుతున్నది ఈ రోజుల్లో. మరి బరువు పెరగటం అనేది పెళ్ళైన తర్వాత నుంచి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే దగ్గర నుంచి డబ్బు బాగా వస్తున్నది, కాస్త సెటిల్ అయ్యారు, అందుకని తినటంలో కూడా సెటిల్ అవుతున్నారు బాగా. కాస్త మనసు కుదురుగా టెన్షన్ లేకుండా ఉండేటప్పుడు తిన్నది బాగా వంట పడుతుంది. ఇది ప్రధానమైన కారణం. మానసిక ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కొంతమంది సరిగ్గా తినలేరు. అందుకని పెళ్ళైన తర్వాత నుంచి ఈ రకంగా సెటిల్ అవుతారు కాబట్టి ఎక్కువ మందులు ఇట్లా జరుగుతున్నది. ఇలాంటి తప్పు మనలో జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్ళైన జంట ఎంజాయ్ చేయొద్దని నేను అంటలేదు. ఎంజాయ్ చేయటానికి కూడా ఒక హద్దు ఉండాలంటున్నా. హద్దు ఆపు లేకుండా ఈ రోజుల్లో చేస్తున్నారు కాబట్టి కోరి సమస్యలను చిన్న వయసులో కొనుక్కుంటున్నారు. గట్టిగా ఉన్న ఈ ఫౌండేషన్ని ఒబీస్గా ఊబకాయంగా మారేటట్టుగా చేతులారా చేసుకుంటున్నట్టు అవుతుంది. అందుకని నాకు తెలిసిన సలహా ఏమిటంటే బరువు పెరగకూడదు అనుకుంటే పెళ్ళైన తర్వాత కూడా కొత్త ఫ్యామిలీ పెట్టాక కూడా ఒక నియమం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఎంత భోజనం కావాలో వాళ్లే వడ్డిచ్చుకు తినాలి. నాకు తెలిసి ఇక ప్రేమలు మరో చోట కనబరచండి. పిల్లలు అప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి తల్లి దగ్గర కూర్చుని వడ్డిచ్చి పెట్టొచ్చు, తినిపించవచ్చు, నాలుగు మంచి మాటలు చెప్పి, తప్పులేదు. కానీ పెళ్ళయ్యాక ఇంకా అమ్మలు వడ్డించటాలు, ఇంకా భార్య వడ్డించటాలు ఇలాంటివి వద్దు. మనకు ఎంత కావాలో మనం అంత తిని ఆపేయాలంటే మిగిలితే పారేయండి తప్ప. జీవరాశులు అలాంటి తిండి కోసం కూడా ఎదురు చూసే ఉన్నాయి కదా, మనం మాత్రం అట్లా ఊడ్చి ఖాళీ చేయటం అనే నియమం పెట్టుకోవద్దు.
వడ్డించనివ్వకూడదు, అలా చేయకూడదు. ఇలా ఎప్పుడైతే రుచికరమైన భోజనాలు హోటల్స్కి ధాబాలకి వెళ్ళి మనం తింటున్నామో, అలా తిన్నప్పుడు తర్వాత రోజుల్లో 5 రోజులు 4 రోజుల్లో మనము ఏం చేస్తే ఈ 2 రోజులు తినది కరుగుతుందో పేరుకోకుండా ఉంటుందో తెలియకుండా తినేస్తున్నాం. మన ఇంట్లో అలాంటి వెయిట్ని పెంచి ఎక్కువ క్యాలరీస్ని ఇచ్చే డైట్ తినకుండా మీరు ఈ 5 రోజులు ప్లాన్ చేసుకుని 2 రోజులు ఎంజాయ్ చేయండి, మీరు వెయిట్ పెరగరు. మనం చెప్పే పద్ధతులు ఈ 2 రోజుల ఆహారపు అలవాట్లు కొద్దిగా మార్చుకుంటే, ఆ 2 రోజులు తినది 4-5 రోజులు ఇంట్లో అలవాట్లు కనుక ఈ క్రమశిక్షణలో కనుక ఉంటే అసలు ఎవ్వరు వెయిట్ పెరగరు, ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్లోనూ వెయిట్ పెరిగాయి వండుకుంటున్నారు, అట్లాంటివి తినేస్తున్నారు, అలాంటి పనే చేసేస్తున్నారు. ఎంజాయ్ చేయడానికి 2 రోజులు శనివారాలు అలాంటివి చేసేస్తున్నారు. రోజు అదే పని అయితే మరి బాడీ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. మరి ఇలాంటి విషయాల్లో కొత్త జంటలు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్త పడితే, ఇప్పుడు మనం చెప్పబోయే కార్యక్రమాలను వినండి, ముందు నుంచి కొద్దిగా అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దంటలేదు, మీరు ఎంజాయ్ చేసిందే మీకు భారం కాకుండా మిమ్మల్ని జాగ్రత్త పడమంటున్నాం. డబ్బు పోసి శని కొనుక్కున్నట్లే కదా, ఈ రోజుల్లో 10-20 కేజీలు మనం పెరిగిపోయామంటే డబ్బు పోసి కొనుక్కున్నదేగా 20 కేజీలు కూడా, దాన్ని 24 గంటలు మోసుకోవటమే కదండి, దింపుకోవటానికి లేదుగా, కాసేపు పక్కన పెట్టడానికి లేదు కదా. డబ్బు పోసి నేల మీదనున్న బరువును నెత్తికెత్తుకోవటం లాంటిది ఈ అధిక బరువు సమస్య. మరి ఇలాంటి తప్పు మనం చేయకుండా ఉంటే ఎప్పటికీ నేను స్లిమ్గా ఉండాలి, బరువు పెరగకూడదు, కానీ ఎంజాయ్ చేయాలి, దానికి ఒక అవగాహన కావాలి. ఏం తింటే పెరుగుతాం, ఎన్ని క్యాలరీస్ కావాలి, ఏవి క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ ఏ టైంలో తింటే పెరుగుతున్నాం, ఎట్లా కట్ చేసుకోవాలి, ఈ అవగాహన అంతా వయసులో ఉన్న పిల్లలకి, కొత్తగా పెళ్ళైన జంటలకి తెలిస్తే బాగుంటుందని ఈ కార్యక్రమంలో అలాంటి విషయాలన్నీ కూడా వివరణగా తెలియచేయబోతున్నాం. మీరందరూ వాటిని చక్కగా ఉపయోగించుకోవటానికి ఈ కార్యక్రమాన్ని సుమారుగా 22-23 ఎపిసోడ్స్లో మీకు ఈ విషయాన్నంతటిని అవగాహన కలిగించుకోబోతున్నాం, కాబట్టి ఉపయోగించుకుంటారని స్పష్టమైన అవగాహన కలిగించుకుని మీ అలవాట్లు మార్చుకునే ప్రయత్నం చేసి అధిక బరువును పెరగకుండా నియంత్రించుకోవడం మన చేతుల్లో ఉంది అని మీరందరూ ఆచరణ రూపంలో నిరూపించుకోగలగటానికి అవకాశం కలగాలని ఈ ప్రయత్నం. మనందరం కలిసి అలాంటి మంచి ఈ అవగాహన కలిగించుకుని స్లిమ్గా ఉండటానికి ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.